జీవితంలో పెళ్లి ఓ భాగం అంటారు కానీ అడపా శివశంకర్కి మాత్రం పెళ్ళే ఓ పని ఒకే ఏరియాలో ఏకంగా మూడిళ్లలో కాపురం పెట్టాడంటే మహానుభావుడు ఎట్టంటాడో అర్థం అవుతుంది కదా హైదరాబాద్ సంగారెడ్డి గుంటూరు విజయవాడ అనంతపురం ఇలా మనోడి నేరాల చిట్ట బానే ఉంది చాలా చోట్ల రికార్డ్ అయ్యింది కూడా కాకపోతే అయ్యగారి అసలు రంగు ఆలస్యంగా బయటపడింది అంతే సింగిల్ గా ఉన్నానంటూ సింగినాథం కహానీలు చెప్పి 13 మందిని మోసం చేసిన ఈ శాల్తీ పేరే కాదు మాట తీరు కూడా మర్యాదరామన్నే చూడడానికి మిస్టర్ మంచోడి లాంటి కట్ అవుట్ కానీ కట్ చేస్తే క్రైమ్ కథా చిత్రాన్ని తలపించే సరికొత్త సినీ కహాని వినిపిస్తాడు ఎవరో డబ్బులు మోసం చేశాడంటాడు ఫేక్ డివోర్స్ డాక్యుమెంట్లతో 13 మందిని మోసం చేశాడంటూ బాధితులు ఆరోపిస్తే అవన్నీ ఫేక్ అలిగేషన్స్ అంటూ ఫ్రేమ్లోకి వచ్చాడు 8 పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళిద్దరు ఎందుకు కూర్చున్నారు 8 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా 11 పెళ్ళిళ్ళు చేసుకుంటే 11 మందిని వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా అండ్ ఇంకొకటి 60 లక్షలు ఏదైతే ఉందో నాకు 60 లక్షలు ఇచ్చానని చెప్పి చెప్తున్నారు 60 లక్షలు ఇచ్చాడు పరారీలో ఉన్నారని ఇంకెవరో అమ్మాయిల్ని మోసం చేశానంటాడు స్పా అమ్మాయిలు అంటూ మరో యాంగిల్ కూడా టచ్ చేశాడు శివశంకర్ అదేంటో ఒకసారి మీరు చూడండి ఇక్కడ జాన్సీ అనే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు తేజ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు ఓకే తేజ అనే అమ్మాయి మా దాంట్లో ఎంప్లాయ్ నేను అభిలాష్ గ్లోబల్ టెక్ సాఫ్ట్లో మేనేజర్ సో ఆ అమ్మాయి హెచ్ఆర్ మేనేజర్గా చేసింది మేము ఇద్దరు ఒక క్యాబిన్లోనే ఉన్నాం అలా మాట్లాడుకుంటాం తప్ప మా మధ్య వేలే ఏమి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో చోట ఒక్కో అవతారం ఎత్తి జనం నెత్తిన కుచ్చు టోపీ పెడుతున్నాడు ఈ ఘరానా మోసగాడు ఐటీ ఉద్యోగం ఇప్పిస్తానని 3 లక్షలు వసూలు చేసినట్టు మాదాపూర్ పిఎస్లో కూడా ఇతగాడి మీద ఓ కేసు నమోదైంది ఇది కాక ఇంకా 9 కేసులు వివిధ పోలీస్ స్టేషన్స్లో నమోదయ్యాయి ఇంకా ఎవరైనా ఇతని మోసాలకు గురైన వారుంటే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని మాదాపూర్ ఏసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు దీంట్లో కొంతమంది ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అని చెప్పి తెలుస్తుంది సో మా అపీల్ ఏంటంటే ఈయన ద్వారా ఎవరైనా మోసపోయినట్లయితే కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి వెంటనే ఫిర్యాదు చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించింది కూడా కేసులు నమోదు చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది ఫేక్ విడాకుల పత్రాలతో వరుస పెళ్లిళ్ల మోసగాన్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచారు ప్రస్తుతం ఊచల్లెక్కిస్తోన్న శివశంకర్ బాబు కథ తేల్చాల్సింది ఇక పోలీసులే